ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం ఎల్లుండికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మౌండూస్ తుఫాన్తో హైదరాబాద్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఓవైపు చలి, మరోవైపు వర్షంతో విచిత్ర వాతావరణం నెలకొంది. వెదర్ అప్డేట్ చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం ఎల్లుండికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మౌండూస్ తుఫాన్ ప్రభావం కనబడుతూ ఉంది. హైదరాబాద్లో వాతావరణం విచిత్రంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు చలి, మరోవైపు వర్షంతో విచిత్ర వాతావరణం నెలకొంది హైదరాబాద్లో. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం ఎల్లుండికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మౌండూస్ తుఫాన్తో హైదరాబాద్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఓవైపు చలి, మరోవైపు వర్షంతో విచిత్ర వాతావరణం నెలకొంది. వెదర్ అప్డేట్ చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం ఎల్లుండికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మౌండూస్ తుఫాన్ ప్రభావం కనబడుతూ ఉంది. హైదరాబాద్లో వాతావరణం విచిత్రంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు చలి, మరోవైపు వర్షంతో విచిత్ర వాతావరణం నెలకొంది హైదరాబాద్లో.